రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు పగటి కలలకు అంటున్నారని షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ ఉంటాయని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎంతమంది ఏకమైనా ఒంటరిగానే వైసీపీ పోటీ చేస్తుందని మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపడతారని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలపై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అంబటి తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కలలు కంటున్నాడు చంద్రబాబు గారు, పగటి కలలు కంటున్నాడు. ఎన్నికలు వచ్చేస్తున్నాయండి, అందరూ వచ్చేస్తారు ఆయన చుట్టూరని టికెట్లు అమ్ముకుందామని. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇప్పుడు నుంచి మంట పెట్టుకుని చలి కాగుదామని చూస్తున్నాడు? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తాయి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గడప గడపకు వెళుతున్నాం కదా, గడప గడపలో చూస్తున్నాం కదా, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నాం, ఎవరెంత ఆనందంగా ఉన్నారో చూస్తున్నాం, ఎవరికెంత వచ్చిందో చూస్తున్నాం. ప్రతి గడపలో ఆనందం, ప్రతి మనిషిలో ఆనందం.